నమస్తే దేవి వెల్కమ్ టు ఆఫ్ ది ఇప్పటికే ఆ పార్టీపై ఒక ముద్ర ఉంది దాని నుండి బయటపడి అందరికి అవకాశాలు ఇవ్వాల్సింది పోయి మళ్ళీ అదే రూట్ లో ఫాలో అవుతున్నారు పదవులన్నీ వాళ్లకే కట్టబెట్టడంతో పెద్ద చర్చ జరుగుతోంది మిగిలిన వాళ్లకు అవకాశం లేకపోవడంతో గీదేంది పటేలా అని ప్రశ్నిస్తున్నారంట అదేంటో వాచ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్ల పార్టీగా ముద్ర పడిపోయింది కాంగ్రెస్ లో రెడ్ల ఆధిపత్యం ఎక్కువే కానీ మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా సామాజిక ఈక్వేషన్స్ దెబ్బతింటాయనే చర్చ జరుగుతోంది ఈ విషయం గమనించకుండా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలుంటున్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి సామాజిక తెలంగాణ అని చెబుతున్న కాంగ్రెస్లోనే ఈ సమీకరణాల లెక్క తప్పడంతో కొత్త చర్చ మొదలైంది పార్టీ నేతల నుంచే విరుపు వస్తోందట నెల రోజుల వ్యవధిలోనే తెలంగాణ కాంగ్రెస్లో మూడు కీలక పదవులను ఏఏసీసీ భర్తీ చేసింది ఆ మూడు పదవులను రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడంపై సొంత పార్టీలోని బీసీ ఇతర వర్గాలకు చెందిన నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నాక కాంగ్రెస్లో పదవుల భర్తీ ఈ మధ్యనే మొదలైంది ఈ నియామకాలన్నీ ఏఐసీసీ నుంచి వస్తున్నా కనీసం సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే టాక్ నడుస్తోంది స్టార్ క్యాంపైనర్గా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అపాయింట్ చేసిన వారంలోనే మరో రెండు పదవుల భర్తీ జరిగింది కాంగ్రెస్ లో ఎవరిని చేర్చుకోవాలి ఎవరిని చేర్చుకోవద్దు అని నిర్ణయించే చేరికల కమిటీకి మాజీ మంత్రి జానారెడ్డిని చైర్మన్ చేశారు అలాగే పీసీసీ కోశాధికారి పదవిని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి అప్పగించారు ఈ పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టడం అందులోనూ జానారెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరూ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినవారు కావడం గాంధీభవన్ వర్గాలను ఆశ్చర్యపరుస్తుందట పదవుల పందారంలో సామాజిక సమీకరణాలు ఎలానూ పాటించలేదు కనీసం జిల్లాల ఈక్వేషన్లు కూడా చూడకపోతే ఎలా అన్నది కొందరు పార్టీ నేతల ప్రశ్న ఈ దిశగా ఆలోచన చేయకపోవడం పార్టీ పెద్దలకు లేరా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి వాస్తవానికి చేరికల కమిటీ చైర్మన్ పదవిని ఒక బీసీకి ఇవ్వాలనే చర్చ జరిగినట్టు సమాచారం తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ చివర్లో జానారెడ్డి పేరు బయటకొచ్చింది వడపోతల్లో ఏం జరిగిందో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి ఈ కూర్పు ప్రకటనలు చూశాక కాంగ్రెస్లో బీసీ నాయకులు గుర్రుగా ఉన్నట్టు సమాచారం అంతోంది అంతర్గత సమావేశాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట పీసీసీలో ముఖ్య నాయకుడికి ఒక బీసీ నేత ఫోన్ చేసి కాంగ్రెస్లో పదవులన్నీ రెడ్లకే ఇచ్చుకోండి మేము పల్లకీ మోస్తామని ఘాటుగానే చెప్పారట మొత్తానికి మూడు పదవుల భర్తీ రేపుతున్న అలచడి కాంగ్రెస్లో అంతా ఇంత కాదు ఈ మధ్య ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ తర్వాత పార్టీలో ఆధిపత్య అసంతృప్త శాఖలు చల్లారాయి హమ్మయ్యా అని అనుకుంటున్న తరుణంలోనే కొత్త రగడ రచ్చరచ్చ చేసేలా ఉందని గాంధీభవన్ వర్గాలు చెవులు మరి ఈ సమస్యకు పార్టీ పెద్దలు చెప్పే సమాధానమేంటో